కమింగ్ టు డీటెయిల్స్ కేటీఆర్ కు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన అనంతరం ఆ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను కేకే జాతీయ రాజకీయాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉంటామని, పార్టీ వ్యవహారాలు కేటీఆర్ చూసుకుంటారని ప్రకటించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానకర్త అని, రోజు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్నారు. టీఆర్ఎస్ భవన్లో పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ కు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలని, టీఆర్ఎస్ అనుబంధ విభాగాలు సంఘాలు కలిసి పనిచేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయ నిర్మాణం జరగాలన్నారు. అన్ని స్థాయిల్లో పార్టీ బలోపేతం కావాలన్నారు. సమస్యల పరిష్కారంలో పార్టీ ముందుండాలన్నారు. సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించాలన్నారు. నియోజకవర్గాల ఎమ్మెల్యేలు శాసించడం కాదని, పార్టీ శాసించాలన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులు ఇస్తామని, సభ్యులు ఎప్పుడైనా తనను కలవచ్చన్నారు. ఇక ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు ఉండవని తేల్చి చెప్పారు. కార్పొరేషన్ పదవులు పార్టీ నేతలకే ఇస్తామన్నారు. పార్టీ బలోపేతంపై కేటీఆర్ నేతృత్వంలో శనివారం మరోసారి సమావేశం జరగనుందని తెలిపారు. For more updates, please subscribe 99TV Telugu.